హర్యానాలో టెన్షన్ టెన్షన్ సమస్యాత్మక ప్రాంతాలలో కొనసాగుతున్న కర్ఫ్యూ సాయంత్రం రెండు గంటల పాటు రిలీఫ్ పరిస్థితిని సమీక్షించాకే కర్ఫ్యూ ఎత్తేసామన్నా అధికారులు అల్లర్లకు వదంతులే కారణమని తేల్చిన పోలీసులు ఇది కూడా చాలా క్లియర్గా మణిపూర్ తర్వాత హర్యానా కరెక్ట్గా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే కావాలనే కొన్ని అల్లరి ముఖలు సృష్టిస్తున్న గొడవలుగా పోలీసులు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు ఒక గొడవ జరగకపోయినా జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఇంత పెద్ద గొడవలకు ఇంత ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఇలాంటి అల్లరముకల విషయంలో బిజెపి పాలిత రాష్ట్రాల మీదే ఎందుకు ఫోకస్ చేసి ఇలాంటి అల్లర్లను సృష్టిస్తున్నారు పార్లమెంట్ ఒక రోజు ముందు హరి మణిపూర్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేయడం ఒక్కసారిగా అక్కడ పరిస్థితులన్నీ మారిపోవడం అక్కడ చూసాము అది కొంత దాన్ని సద్దుమరిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎనభై వేల గంజాయి మొక్కలను తీసేశారు అలాగే అక్కడ ఒక ఫింగర్ యాక్సిస్ పెట్టి మణిపూర్ వాసుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు అక్కడ ముఖ్యమంత్రి ఇవన్నీ చేసిన నేపథ్యంలోనే ఈ విధ్వంసాలన్నీ మొదలయ్యాయి అంటే అక్కడ ఒక ప్రణాళికబద్ధంగా మణిపూర్ని చి ఏమంటారు ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే అక్కడ టార్గెట్ అయింది ఆర్ఎస్ఎస్ మీద వేసిన బురద అబద్ధం అని తేలగానే హర్యానాలో మొదలైంది ఒక అల్లరి ముఖ ఎవరి అల్లరి ముఖ ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు కావాలని ఎందుకు ప్రాణాలను బలిదీస్తున్నారు అనే విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం ఉంది వీటి మీద ఎవరైనా సరే తప్పు చేసింది శిక్ష పడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి ఇలాంటి వాళ్ళ కుహానా శక్తులో విదేశీ శక్తిలో లేకపోతే సొంత దేశంలోని శత్రులలో లేదు కానీ ఇలాంటి అల్లరి మూక కుహానా శక్తుల వల్ల నిండు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు బీజేపీలోకి జయసుధ మానకాలం సాగు ఎనభై రెండు పాయింట్ తొమ్మిది రెండు ఇవి వెలుగన్న రాసినవి ఆదాబన్న అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని ధిక్కిరిస్తున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల ఆస్తులు అప్పులు శాసనసభకు సమర్పించాలి ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేళ్లు దాటుతున్న ఇప్పటికీ వివరాలు సమర్పించలేదు ప్రవర్తన నియమావళి మూడు వందల అరవై నాలుగు ప్రకారం ఇది తప్పనిసరి ఇది పూర్తిగా శాసనసభ విధి విధానాలకు విరుద్ధం తాము సంపాదించిన అక్రమాస్తుల వివరాలు బయటపడతాయని భయం ప్రజలు నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జిన ఎమ్మెల్యేల ఆస్తులు అప్పులు శాసనసభకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలి హా వీళ్ళకు కోర్టు అంటే లెక్కలేదు చట్టసభ అంటే లెక్కలేదు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఏం చేసినా లేదు అవును ఇంతకు మా కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ చెప్పిండ ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు అంటే ఆవు గట్టలు వేస్తే శైలం మీద అని ఒక ఉంది కదా అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నా వాళ్ళు చేస్తే ఎమ్మెల్యేలు చేసేటోళ్ళు అసలు వాళ్ళు చేసిన లేదా అని ఆస్తులు అప్పులు అనేది శాసనం సభకి సమర్పించాల్సి ఉంటుందట ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మన సార్లు సమర్పించలేదు ఎమ్మెల్యేలు ఎంత బిజీ బిజీయా లేకపోతే అవినీతి మొత్తం బట్టబయలైపోయిందనా దొరికిపోతే అగో గ వనమ వెంకటేశ్వర లాగా మూలకబడి ఉండాల్సి వస్తుందన్నా అయ్యో గీ మాట మూలకబడి ఉండాల్సి వస్తుందని నా మీద గుస్సా కాకండి వనమ ఫ్యాన్స్ ఆడ ఏమంటారు కొత్తగూడెం వ్యాప్తంగా జనాల ముచ్చట్లు పెట్టుకుంటారు కాబట్టి గా విషయాన్ని అన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎమ్మెల్యేగా పక్కకు పోయిన వాళ్ళ గురించి చెప్పాలంటే ఉదాహరణకు వనమ వెంకటేశ్వర్లు తీసుకుంటున్నారు కాబట్టి చెప్పిన ఇక ఎమ్మెల్యేలు ప్రవర్తన నియమావళి మూడు వందల అరవై నాలుగు ప్రకారం ఇవన్నీ చేయాల్సింది తప్పనిసరి అయినా ఇప్పటి వరకు కూడా ఎక్కడ అక్రమాస్తులు బయటపడతాయో అని చెప్పి ఇవ్వాల్సిన వివరాలు ఏమీ ఇవ్వలేదట అంతేకాదు జనాలు నిలదీస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట ఇక రేపో మాపో జనాల ముందుకెళ్లాలంటే కూడా భయపడే పరిస్థితుల్లోకి వస్తారేమో ఎమ్మెల్యేల ఆస్తులు అప్పులు సభకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారట న్యాయవాది మహేష్ మామిన్లా అనే అతను చర్యలు తీసుకుంటారా దీని గురించి చర్చ నడుపుతారా రేపు అసెంబ్లీలో ధైర్యం ఉందా కనీసం ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేలో పైన ప్రజాప్రతినిధులందరూ వారి ఆస్తులు అప్పుల విలువ అప్పుల వివరాలను శాసనసభకి సమర్పించే ధైర్యం ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు కానీ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ ఉందా చెయ్యగలుగుతారా దీని గురించి ప్రశ్నించగలుగుతారా ఏహో నా ఇంకో రెండు నెలలైతే ఎన్నికలు ఎందుకమ్మ ఇవన్నీ వాళ్ళు చేస్తారా చేసేటోళ్ళు అయితే నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళకు ఎవరన్నా లెక్కలేదు కాకి చొక్కాలు కూడా కద్దరి ముందు తలంచుకోవాల్సిందే అనాల్సిందే లేకపోతే జరగని పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఇది నేను కాదు స్వయంగా కల్వకుట్ల తారక రామారావు చెప్పిండు పోలీసులను అడ్డుబెట్టుకునే ఎమ్మెల్యేలు రాజకీయాలు చేస్తున్నారని నిన్నటికి నిన్న యాదాద్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ విషయంలో ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం చెప్పింది ఒక అధికారి కానీ ఒక కాకి చొక్కా గానీ కద్దరి చేతుల్లో నలిగిపోతున్నాయి వాళ్ళు ఏం చెప్తే అదే సాగుతుంది ఈరోజు చదువు అవసరం లేదు కేసులున్నా పర్లేదు ఇంకేదైనా పర్లేదు సొమ్ముంటే చాలు ఒకప్పుడు సేవ చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు వచ్చే పాలన రోజు ధనస్వామ్యంలో వ్యాపార కేంద్రంగా మార్చుకొని వ్యాపారస్తులకు అడ్డాగా మారిన తర్వాత ఇలాంటివన్నీ పట్టించుకునే నాయకులు గాని ప్రజా సంక్షేమాన్ని అధికారులకో పోలీసులకో విలువిచ్చే నాయకులు కానీ ఉంటారనుకోవడం రావాలి అని కోరుకోవడం కూడా మన అత్యాసాన్ని చాలా మంది చెప్తారు